హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ చంద్రశేఖర్ గారు. నమస్తే. అమరావతికి సంబంధించి తరకట్ట మీద ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంటి గురించి వాడుతూ ఉన్నారో దాని గురించి గత 4-5 రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా సిబిఐ దాన్ని గవర్నమెంట్ అటాచ్మెంట్ కూడా ఇచ్చేసింది. ఆ కరకట్ట హౌస్ అనేది ఏంది అంటే అసలు ఏం చెప్తారు చంద్రశేఖర్? చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి మొదటి నుంచి ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి బి గ్యాంగ్కి, బాబు గారి గ్యాంగ్కి అనేక రకాలుగా దోచిపెట్టడం, తను సొంతంగా దోచుకోవటం, ఆయన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగులను ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఆయన ప్రతిసారి చేసేటటువంటి ఈ యొక్క నీతిమాలను రాజకీయానికి అది పరాకాష్ట. కరకట్టలో ఉన్నటువంటి ఆ యొక్క నివాసం, అది లింగమనేని రమేష్ గారిదని, ఇప్పుడు నేను కేవలం రెంట్కే ఉంటున్నానని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అదే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారు ఏం చెప్పారండి, అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ స్థలం, అది దానికి సంబంధించినటువంటి ఆ స్థలంలో నేను ఇవాళ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండాలి కాబట్టి ఉంటున్నాను, అది ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి ప్లేస్, వారు కానీ ఇస్తే ల్యాండ్ పూలింగ్ అవుతుంది, ఇవ్వకపోతే ల్యాండ్ అక్వైజేషన్ అవుతుంది అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, లింగమనేని రమేష్ గారిని భయపెట్టడమో లేకపోతే దౌర్జన్యంగా లాక్కోవడమో ఏదో చేస్తాను, చేసి తీసుకున్నాననే కదా దాని అర్థం. మళ్ళీ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన చేసినటువంటి అవినీతి వాటి మీద దర్యాప్తు చేస్తూ సిఐడి లాంటి సంస్థలకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలకి ఆ యొక్క వీటిని అప్పజెప్పినప్పుడు వారు ఇమీడియట్గా మాట మార్చేశారు, రేట్ ఫిరాయించేశారు. వారు ఏమన్నారు, నేను రెంట్కే ఉంటున్నాను, నాది కాదు అది గెస్ట్ హౌస్, నేను కేవలం అక్కడ టెనెంట్ మాత్రమే అన్నాడు. ఎస్, ఒకవేళ మీరు టెనెంట్ అయితే ప్రభుత్వంలో మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఆ రెంట్ ఎవరికి పే చేశారు, ఆ రిసిప్ట్లు ఎక్కడ పెట్టారు, ఒకవేళ అది గవర్నమెంట్ ప్లేస్ అయితే, గవర్నమెంట్ స్థలం అయితే మీరు దిగిపోయిన తర్వాత ఎందుకు ఖాళీ చేయలేదు, ఒకవేళ కంటిన్యూ అవ్వాలి ప్రతిపక్ష నాయకుడు హోదాలు అనుకుంటే మీరు ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, మీరు అలవెన్స్ తీసుకున్నారు 5 సంవత్సరాలు, ఒకవేళ ప్రభుత్వ భూమి కానీ అయి ఉంటే, ప్రభుత్వ స్థలం అయి ఉంటే, మీరు అక్వైర్ చేసి కానీ ఉంటే, లేదా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఉంటే ఆ ఇంటిని మీరు అలవెన్స్ తీసుకోకూడదు ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు గారు, ఒకవేళ అలా కాకుండా రెంట్ అయితే మీరు లింగమనేని రమేష్ గారికి ఇచ్చి ఉండాలి. ఈ రెండు జరగలేదంటే మీరేం చేశారు, లింగమనేని రమేష్ గారికి సంబంధించినటువంటి స్థలంలో నుంచి ఇన్నర్ రోడ్డు పోకుండా ఉండడం కోసం మీరు వారితోటి పిట్రోకోకి పాల్పడి వారికి లబ్ధి చేకూర్చేలాగా చేసి దానికి ప్రతిఫలంగా ఇది కొట్టేశాడు, ఈ ఇంటిని కొట్టేశాడు. లేదంటే రాజకీయ విశ్లేషకుడు కావచ్చు, ఇక్కడ పిట్పోకో లాంటిది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండాలి కాబట్టి ఒకవేళ ఇది గవర్నమెంట్ స్థలం అయితే ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకోవచ్చు, కానీ ప్రతిపక్ష నేతకు ఒక నివాసం అయితే ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం వేరే చోట అలకేట్ చేయాలి అనేటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సార్, ఈ కామెంట్ చేసేటటువంటి వ్యక్తులు కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, మీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వానికి మీరు ఎందుకు ఇది సేమ్ విషయాన్ని మీరు చెప్పలేదు, అలాగే అది ప్రభుత్వం ఒకవేళ ఆ స్థలాన్ని తీసుకొని ఉంటే మీరు దానికి సంబంధించినటువంటి రికార్డులని ఎందుకు బిల్డప్ చేయలేదు? బిల్డప్ చేయకపోవడం మీ తప్పు కదా, మీరు రికార్డ్ బిల్డప్ చేసి ఉండాలి కదా, ఏ విధంగా మీరు తీసుకున్నారు, ఎన్ని ఎకరాలు అక్వైర్ చేశారు, దానిలో ఇది కూడా ఉందా లేదా, ఒకవేళ ఇది ప్రభుత్వ భూమి అయితే అలవెన్స్ ఎందుకు తీసుకున్నారు, రెంట్కి సంబంధించింది ప్రభుత్వం దగ్గర నుంచి డ్రా చేయకూడదు కదా. సో అంటే మీరు అక్కడ కూడా అక్రమాలకి పాల్పడ్డారు. అంటే ఏ రకంగా దొరికితే అక్కడ దోచేసుకోవటం, దాచేసుకోవటం. ఉండేదేమో హైదరాబాద్లో, రూలింగ్ చేసినప్పుడు అమరావతిలో ఉన్నారు, అమరావతిలో దోచుకోవటం, హైదరాబాద్లో దాచుకోవటం, ఇదే వారు చేసిన విధానం. ఆ రోజు మీరు గమనించినట్లయితే హెరిటేజ్ సంస్థకి డైరెక్టర్గా ఉన్నప్పుడు లోకేష్, ఆ రోజు డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా స్థలాలని లింగమనేని గారి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. వీటన్నిటికీ వారు చెల్లించినటువంటి డబ్బు ఎంత, ఏ విధంగా వారు అవకతవకలకు పాల్పడ్డారు, ఏ విధంగా ప్రభుత్వం యొక్క విధుల్ని, నియమాలని ఉల్లంఘించారు, ఇవన్నీ కూడా సిఐడి చాలా దర్యాప్తులో తేటతెల్లమైంది. సిఐడి దర్యాప్తులో, సిఐడి దగ్గర ప్రాథమికంగా అన్ని ఎవిడెన్స్తో పాటు వాళ్ళు అవన్నీ సమకూర్చిన తర్వాతనే ప్రభుత్వానికి చెప్పారు అది అటాచ్ చేయమని. సిఐడి ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం దాన్ని అటాచ్ చేసింది.
सो एंतना गानी सर नारायण अनेटटुवंटि व्यक्ति तीसुकुन्नटुवंटि आ भूमुलु गानी चंद्रबाबु गारी योक्क हेरिटेज संस्थ तीसुकुन्नटुवंटि भूमुलु गानी इवन्नी कूडा अमरावती पेरु तोटि అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక స్థలాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ స్థలంలో వాళ్ళ నాయకుల ద్వారా వేల ఎకరాలు కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి ప్రాంతాన్ని అమరావతి అనేటటువంటి పేరు పెట్టి అక్కడ సిఆర్డీఏ అంటే చంద్రబాబు గారి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ లాగా దాన్ని మార్చేసి వారు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడ్డారనేది వాస్తవము. అదే సిఐడి దర్యాప్తులో తేలుతుంది. 4 సంవత్సరాలు కోర్టుల ద్వారా అడ్డుపడ్డారు. వాళ్ళు సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ స్టేలు ఎత్తివేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు నిజాయితీగా వారి నిబద్ధతతోటి సిద్ధాంతపరంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళని చేయనివ్వండి, ముందుకు వచ్చేస్తాయి కదా. ఎవరో రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రం, చంద్రబాబు చెప్పినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా? అవదు కదా. సో ఇప్పుడు ఎటువంటి యాక్షన్ జరగబోతుందంటారు? సార్ కక్షపూరితమైనటువంటి విధానం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాదు. మీరు నిజంగా అక్రమాలకు పాల్పడుంటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క శిక్షలకి అర్హులైతే ఖచ్చితంగా మీరు ఆ శిక్షను అనుభవించాలి. ఏ రకమైనటువంటి శిక్ష పడుతుంది, ఏ రకమైనటువంటి తీర్పులు వస్తున్నాయి, ఇవన్నీ రాజకీయంగా జరిగేవి కాదు కదా, చట్టపరంగా జరిగేవి. సో అవి వెయిట్ చేయాలి. ఎలా జరిగింది, ఎంత భూమిని తీసుకున్నారు, ఏ విధంగా క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారు అనేది ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలు రేపు రాబో కాలంలో వచ్చేటటువంటి నిర్ణయాలను బట్టి ఉంటుంది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే అక్కడ ప్రజావేదిక కూల్ చేయడం. అప్పుడే కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి ఒక నింద అంటారా, దాన్ని అపోద అంటారా, అప్పట్లోనే స్టార్టింగ్లోనే వైఎస్ఆర్సీపీ మీద ఒక నింద అయితే పడింది. సో ఇప్పుడు మరలా ఈ లింగంలేని గెస్ట్ హౌస్ సంబంధించి ఈ యాంగిల్లో వచ్చేటువంటి రాబోయేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కొంటుందంటే ఏం చెప్తారు? పచ్చబ్యాచి చేసేటటువంటి ఆ ప్రచారాన్నో లేదా పచ్చ మీడియాలో వచ్చేటటువంటి ఆ ప్రచారాన్నో ప్రజలు నమ్మరు. ప్రభుత్వం మీ చేతిలో ఉందని అడ్డగోలుగా ఎన్జీటీ భూములను దోచేసుకొని లేదా పరివాహక ప్రాంతాలని దోచేసుకొని వాటిల్లో నిర్మాణాలు చేపట్టి అది ప్రభుత్వం డబ్బుతోటి కట్టామంటే ఎట్లా కుదురుతుంది? నియమాలు, నిబంధనలు, ఎన్జీటీ రూల్స్, అక్కడ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రూల్స్ని నదీ పరివాహ ప్రాంతంలో ఎక్కడ కట్టాలి ఏంటి అనేది నిబంధనలు ఉంటాయి కదా. వాటిని మీరు అతిక్రమించినప్పుడు ఆ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అతిక్రమించిన వాళ్ళు అవుతారు. కానీ ప్రభుత్వం అయితే ప్రోత్సహించలేదు కదా. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏ పర్మిషన్స్ లేకుండా ఏదన్నా నిర్మాణం చేస్తే ప్రభుత్వం ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మిగిలిన వారు కూడా కట్టేసుకుంటారు, ప్రజలు కూడా కట్టేసుకుంటారు. ఎవరికైతే ఈ యొక్క ప్రభుత్వంలోనో లేదా వారికి సంబంధించినటువంటి రాజకీయంగానో ఎదిగినటువంటి వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేసుకొని కట్టేసుకొని నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు ఏదైతే ప్రభుత్వం వస్తుందో వచ్చిన నెక్స్ట్ ప్రభుత్వం వాటి మీద యాక్షన్ తీసుకుంటుంది. దీనిలో ఏముంది ఇబ్బంది? ఇప్పుడు ప్రజాధనాన్ని 245 కోట్లు దోచేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో వారి అబ్బాయి వారి ఆధ్వర్యంలో జరిగినట్టుగా చాలా తేటతెల్లమైంది స్పష్టంగా. వాటిల్లో అది ప్రజాధనం కాదా? ఉచితంగా ఇసుకిస్తానన్నారు. ఏ ఒక్కింటికన్నా సింగిల్ ట్రాక్టర్ ఉచితంగా ఇసుకిచ్చాడా? ఆ పార్టీ ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారిది. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో సభ్యుడా? ఆయన్ని బహిష్కరించారు కదా. 222 సీట్లతోటి పార్టీని తీసుకున్న వ్యక్తి ఇవాళ ఆ పార్టీని ఎక్కడ పెట్టాడండి? 23 సీట్లకు పడేసి. ఎందుకు? ప్రజలకి తెలుసు ఏ రకంగా అక్రమంగా దోచుతున్నారు. వారికి ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారి చుట్టూ ఉన్నటువంటి ఆ బీ గ్యాంగ్ కానీ ఏ విధంగా దోచేసుకుంది 40 సంవత్సరాల్లో సార్. తెలుగుదేశం పార్టీ పరిపాలించినటువంటి 40 సంవత్సరాల్లో చేసినటువంటి ఒక్క మంచి కార్యక్రమాన్ని చెప్పుకునేటటువంటి అవకాశం చంద్రబాబు గారికి ఉందా? ఇవాళ చెప్తున్నారా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్ సీఎం, ఈ 40 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ 14 సంవత్సరాల ఈయన సీఎంగా ఉన్నప్పుడు కానీ అలాని పని చేశాం. ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రానికి చేశాం, ఈ ప్రజలకి ఇంత మేలు చేశాం, ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఈ రకంగా అభివృద్ధిని చేశాం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ సీఎం గారు, గౌరవ సీఎం గారు కూడా అదే చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు గారు అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ నాయకుడైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి
రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎలా లాక్కున్నాడు, రైతులకు ఇస్తానన్నటువంటి రుణమాఫీని ఎలా ఎగ్గొట్టాడు, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఏ విధంగా జాబులు ఇవ్వకుండా పారిపోయాడు, అక్రమంగా జన్మభూమి కమిటీలు వేసి ఏ విధంగా దోచుకున్నారు, ఇవి గుర్తు వస్తున్నాయి. గతంలో ఎన్టీ రామారావు గారిని మనం గుర్తు చేసుకున్నట్టయితే, తెలుగుదేశం పార్టీని గుర్తు చేసుకుంటే ఒక రెండు స్కీములు గుర్తొచ్చాయి సార్, 2 రూపాయలకు బియ్యం అని, మద్యపాన నిషేధం అని, ఇవి రెండు గుర్తొచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, లేదా అప్పుడు ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలోని తెలుగుదేశాన్ని గుర్తు చేసుకుంటే, ఆ రెండు స్కీములు కూడా తూట్లు పడిచాడు కదా. మద్యపాన నిషేధం ఎత్తేసింది ఎవరండి, చంద్రబాబు గారే కదా. 2 రూపాయలకు బియ్యం ఎత్తేసింది ఎవరండి, చంద్రబాబు గారే కదా. సో ఇంకేముంది ఆ పార్టీలో, ఆ పార్టీలో ఏమీ లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం విష్ప్రచారం చేస్తుంటారు, అది వారికి అలవాటు అయిపోయింది. ఇక అది మించి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు కదా వారికి, ఏమి చెప్పడానికి కూడా ఏమి లేదు. అంటే ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేదు చంద్రబాబు గారికి నివాసాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం, అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి వారికి నివాస స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగా ఒకవేళ వారు కానీ కావాలని అర్జీ పెట్టుకుంటే తప్పకుండా ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేస్తుంది. ఇక్కడ ఏం జరిగింది అనేది సిఐడి దర్యాప్తులో ఉంది కాబట్టి ఆ సంస్థలు చెప్పేదాన్ని బట్టే ప్రభుత్వం అర్జీ పెట్టుకుంటేనే ఇచ్చేటువంటి పరిస్థితి. అర్జీ పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడు. అంటే అర్జీ అడగక్కర్లేదండి, మీరు ఉండటానికి మీరు ఇష్టపడితేనే కదా ఏదైనా ఇవ్వడానికి సాధ్యపడుతుంది. మీరు ఎక్కడుంటారో మీ ఇష్టం కదా. ఇక్కడ ప్యాలెస్ కట్టుకున్నారు హైదరాబాద్లో, ఈ ప్యాలెస్లో ఉంటారా అమరావతిలో ఉంటారా అనేది వారు నిర్ణయించుకోవాలి. సో ఆ నిర్ణయానికి అనుకూలంగానే ప్రభుత్వం స్పందిస్తుంది. అడగని నమ్మైనా పెట్టదు కదా సార్. డెఫినెట్గా సిఐడి దర్యాప్తులో ఉంది కాబట్టి, అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారణ కూడా జరిగింది కాబట్టి అటాచ్మెంట్ చేస్తారు తప్పకుండా, దానిలో ఎక్కడా కూడా సందేహమే లేదు. ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడడమే ప్రభుత్వం యొక్క ధర్మం సార్, దాన్ని ఎందుకు విడిచిపెడతాం? ఒక పక్క లింగమనేని గారితో చూసుకుంటే, అటు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు అక్కడ తరగతిలో పెట్టుకున్నటువంటి గెస్ట్ హౌస్ కావచ్చు, లేదు అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఇంటి స్థలానికి సంబంధించి కావచ్చు, మరొక పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆయన పార్టీ హౌస్ కావచ్చు, మూడు పార్టీలతో సార్, అతని దగ్గర చాలా ఆస్తి ఉంది, చాలా ల్యాండ్ ఉంది లింగమనేని గారి దగ్గర. మీరున్నటువంటి ప్లేస్ని ఎలా అక్వైర్ చేశారనేది ఇంపార్టెంట్. మీరు కొనుగోలు చేశారా, ప్రభుత్వం ద్వారా తీసుకున్నారా, లేదా ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారా, అది ఇంపార్టెంట్. ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరికి అమ్మారు అనేది అసలు ప్రశ్నే కాదు కదా. ఇప్పుడున్నటువంటి అంశం ఏంటంటే, ఏదైతే అటాచ్ చేసినటువంటి భూములు ఉన్నాయో అవి అక్రమంగా తీసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. నారాయణ గారికి ఎక్కడి నుంచి వచ్చినాయి అండి అన్ని ఆస్తులు, ఎలా కొన్నారు? అక్కడ ఆయన ఉండేది నెల్లూరు, ఆయన బిజినెస్ చేసేది హైదరాబాదు లేదా పెద్ద పెద్ద నగరాల్లో చేస్తారు. అమరావతిలో ఎందుకు ఉన్నాయి అన్ని భూములు? అంటే ఏం జరిగింది అక్కడ? సిఆర్డి అనేటటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఎందుకు అన్నానంటే, ఆయనకు చాలా బాగా అలవాటు. ఇవాళ హైదరాబాద్లో చూడండి సార్, మీరు హైటెక్ సిటీ చుట్టుపక్కల ఈయనకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన భూములు ఉంటాయి, జైబేరి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి. ఎక్కడైతే డెవలప్మెంట్ వస్తుందని వీరు అనుకుంటారో, లేదా డెవలప్ చెయ్యాలని వీరు అనుకుంటారో, రెండూ ఒకటే కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం, అక్కడ వారి వ్యక్తుల ద్వారా అక్కడ పరిచయం చేపించటం, వాళ్ళ స్థలాలు ఉన్న దగ్గర అక్కడ వ్యవస్థల్ని ఏర్పాటు చేయటం, దాని ద్వారా వచ్చేటటువంటి ఆ డబ్బుని వీరు దోచుకోవటం, ఇక్కడ వచ్చి దాచుకోవటం, వాళ్ళ వ్యక్తులకు పంచటం, ఇదే వారి నిత్య కార్యక్రమం. కాబట్టి అలాంటి అవసరం అక్కడ రాదు. ఖచ్చితంగా అక్కడ అవకతవకలు జరిగినాయి అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ రకమైనటువంటి యాక్షన్లోకి ప్రభుత్వం వచ్చింది. అది సిఐడి చెప్పినటువంటి ఆ యొక్క దీని ద్వారానే అటాచ్మెంట్ తీసుకోవడం జరిగింది, సూచన ద్వారానే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.